తులసీదాస్ గారు ఎప్పుడు మాట్లాడుతుండేవారు స్వామి హనుమతోటి. రామాయణ రచన చేసేటప్పుడు, రామచరితమానస్ రాసేటప్పుడు ఏ ఏ ఘట్టం దగ్గరికి వచ్చేటప్పుడు ఆయా ఘట్టం దగ్గర మళ్ళీ హనుమకి చదివి వినిపిస్తుండేవారు. హనుమ అంతా చదివి సరేనంటుండేవారు. అబ్బో ఎన్ని చమత్కారాలు వాళ్ళిద్దరి మధ్యలో, ఎన్ని విశేషాలు జరిగాయో తులసీదాస్ గారికి హనుమకి, అంతటి గొప్ప అనుబంధం. అందుకే హనుమ గురించి తులసీదాస్ గారు ఏవి చెప్పారో అవన్నీ కూడా అద్భుతమైనటువంటి విషయాలు. రామచరితమానస్ అంత గొప్ప గ్రంథం, తులసీదాస్ గారిని అనుగ్రహించారు. మహానుభావుడు స్వామి హనుమ అనేకమైనటువంటి అవతారాల్లో ఈ లోకంలో వచ్చి ఎందరినో అనుగ్రహించారు. వారు వచ్చినటువంటి అవతారములు ఎన్నో ఉన్నాయి. అందులో సమర్థ రామదాసు గారిగా వచ్చారు ఒకప్పుడు. నారాయణ అన్నది ఆయన యొక్క అసలు పేరు, ఆ పిల్లవాడికి తల్లిదండ్రులు పెట్టిన పేరు. కానీ ఆ పిల్లవాడు విశేషమైనటువంటి రామభక్తి తత్పరుడయ్యాడు. పెళ్లి నిశ్చయం చేశారు, పిల్లవాడిని పెళ్లి పీటల మీద కూర్చోబెట్టారు. పురోహితుడు ఇక జీలకర్ర బెల్లం పెట్టించడం కోసమని సుముహూర్త సావధాన సులగ్నే సావధాన అంటున్నాడు. పెళ్లి కొడుక్కి ఇంకోలా వినపడింది, సావధాన సావధాన. ఇలాగే అందరూ గృహస్థాశ్రమంలోకి వెళ్ళిపోతున్నారు, లంపటంలోకి వెళ్ళిపోతున్నావు, ఇక నిన్ను నువ్వు ఉద్ధరించుకోలేవు, నా మాట విను, ఇప్పటికైనా మించిపోయింది లేదు, ఇంకా సుముహూర్తం రాలేదు, తొందరపడు అన్నట్టుగా వినపడింది. సావధాన సావధాన అన్నది జాగ్రత్త పడు అన్నట్టు వినపడింది ఆ నారాయణ అన్న పిల్లవాడికి. అంతే హనుమ యొక్క అనుగ్రహం ఆవేశించింది. హనుమదవతారం అంటారు సమర్థ రామదాస్ గారు. ఒక్కసారి పెళ్లి మంటపంలోంచి 10 దూకులు దూకి వెళ్ళిపోయారు, వెళ్ళిపోయి గోదావరిలో దూకేశారు. దూకేసి గోదావరి నదినంతటినీ కూడా ఈది ఆవలి గొడ్డుకు వెళ్ళిపోయి 10 రోజులు ఆగకుండా నడిచి వెళ్ళిపోయారు అరణ్యంలో. వెళ్ళిపోయి గోదావరి నందిని అనేటటువంటి 2 నదుల యొక్క సంగమ స్థానంలో కూర్చుని నిరంతర రామధ్యానం చేస్తుండేవారు. అంత రామధ్యానం చేసి రామదాసు అని పేరు పొందారు. ఒకప్పుడు బదరీ వెళ్ళారు వారు. బదరీ వెళ్ళి ఆనాడు దేశంలో ఉన్నటువంటి అధార్మికమైన విషయాలు చూసి వ్యగ్రత చెంది ఒక జలకూపమునందు శరీర పరిత్యాగం చేస్తానని నిర్ణయించుకున్నారు. రామచంద్రమూర్తి ప్రత్యక్షమయ్యారు. నీ వలన ధర్మం నిలబడాలి, నువ్వు శరీర పరిత్యాగం చేస్తే ఎలా, నువ్వు సమర్థుడవు ధర్మం నిలబెట్టడానికి, నీ వలన ఒక వ్యక్తి ధర్మాన్ని నిలబెట్టేవాడు తయారవుతాడు. అందుకే సమర్థ రామదాస్ అన్న పేరుతో లోకంలో వ్యవహరించమన్నారు. సమర్థ రామదాస్ అని పేరు మార్చుకుని హిమాలయ పర్వతాల నుంచి వస్తుంటే ఆయనకి హనుమత్ సాక్షాత్కారమైంది. సమర్థ రామదాసు గారికి దీక్ష ఎవరిచ్చారు అంటే స్వయంగా హనుమ ఇచ్చారు. ఆయనకి జపమాల, కమండలం, అలాగే కృష్ణాజినం, ఆ దీక్షా వస్త్రాలు, వీటన్నిటినీ కూడా స్వామి హనుమయే అనుగ్రహించారు. ధర్మ సంస్థాపన కోసమని సమర్థ రామదాసు గారు కోదండాన్ని బాణాన్ని పట్టుకు తిరుగుతుండేవారు. ఒకప్పుడు ఆయన వేదాంత బోధ చేస్తుంటే గోదావరి తీరంలో కొంతమంది బ్రాహ్మణులు వచ్చి ఆయన్ని విమర్శించారు. నువ్వేమో వేదాంత బోధ, పట్టుకున్నది ధనస్స, చేతిలో బాణమా, ఈ వేదాంతం సత్యమా ధనస్సు బాణం సత్యమా, వేదాంతం చెప్పేవాడికి ధనస్సు బాణం ఎందుకురా, బహుశా ఈయనకి బాణం ఎక్కువ పెట్టడం కూడా చేత కాదనుకుంటాను, తినే అలా పట్టుకు తిరుగుతున్నాడు అన్నారు. వెంటనే ఆయన బాణాన్ని ఎక్కువ పెట్టి ఆకాశంలో ఎగురుతున్నటువంటి పక్షుల గుంపులో ఒక పక్షిని కొట్టారు. ఆ పక్షికి తగిలేది కింద పడిపోయి ప్రాణం వదిలేసింది. మళ్ళీ వెంటనే ఈ బ్రాహ్మణులు అందరన్నారు కట్టుకున్నవి దీక్షావస్త్రాలు, పక్షిని కొట్టాడు ఏ కారణం లేకుండా, ఇటువంటి వాడికి వేదాంత బోధ చేసే అధికారం ఎక్కడుందన్నారు. వెంటనే ఆయన గోదావరిలో నీళ్లు, కమండలంలో ఉన్న కమండలంలో నీళ్లు తీసి రామనామం చెప్తూ పక్షి మీద తెల్లారు, అది రివ్వున ఆకాశంలోకి ఎగిరిపోయింది. సమర్థ, అందుకే ఆయన పేరు ముందు బిరుదువాక్యం. ఆయన అఘటనాఘటన సమర్థుడు. అంతటి హనుమదవతారంగా వచ్చి మొత్తం దేశమంతటా కూడా ప్రచారం చేశారు, గుండెల్లో రాముడు, శరీరంలో హనుమ, అది ఆయన నినాదం. అందుకే ప్రతి చోట వ్యాయామ పాఠశాలలు పెట్టారు. వ్యాయామశాలలు పెట్టి అందరూ కూడా వ్యాయామం చేసి మంచి ఆరోగ్యవంతమైన శరీరాన్ని, గుండెల నిండా రామభక్తిని పెంపొందించుకోండి, ధర్మ సంస్థాపన చెయ్యండి. ఊరూరా ఊరూరా సమర్థ రామదాసు గారి ప్రబోధమే. అంత గొప్పగా ధర్మవీరుల్ని తయారు చేశారు. అటువంటి సమర్థ రామదాసు గారు ఒకనకొకప్పుడు ఛత్రపతి శివాజీ ఇంటికి వెళ్ళారు. వెళితే భిక్ష ఇవ్వాలి కాబట్టి జోలి పట్టారు. శివాజీ వచ్చి ఓ కాగితం చుట్ట చుట్టైన జోలిలో పడేశాడు. రామదాసు గారు తీసి చదివారు.
చదివేటప్పటికీ తన యావత్ సామ్రాజ్యాన్ని గురువు గారికి అర్పించేస్తున్నాను అని ఉంది. నేను దీక్ష తీసుకున్న వాణ్ణి, నాకెందుకయా, నా ప్రతినిధిగా నువ్వు పరిపాలించు, కానీ రాజ్యాన్ని నాకు ప్రదానం చేశావు కాబట్టి నీ పతాకం మాత్రం కాషాయ వస్త్రంతో ఉండాలని తన కాషాయ వస్త్రాన్ని పతాకంగా ఇచ్చారు. అందుకే ఛత్రపతి శివాజీ పతాకం కాషాయ వస్త్రం, శ్వేతాశ్వం కాషాయ వస్త్రంతో ఆయన తెల్లగుర్రం మీద ఎక్కి కాషాయ పతాకం పట్టుకుని నెడుతుండేవాడు. అటువంటి మహానుభావుడు. ఒకప్పుడు శివాజీ రామదాస్ సమర్థ రామదాస్ గారి దర్శనానికి వెళ్ళారు. వెళితే సమర్థ రామదాస్ గారు ఆయనకి ప్రసాదం ఇచ్చారు. ఇంటికి వెళ్ళి ఈ ప్రసాదం చూసుకో అన్నారు. ఇంటికి వెళ్ళి విప్పారు. విప్పితే అందులో ఒక మూటలో మట్టి ఉంది, ఒక మూటలో గులకరాళ్ళు ఉన్నాయి, ఒక మూటలో గుర్రపు లద్ది ఉంది, ఒక మూటలో కొబ్బరికాయ ఉంది. ఇంతటి శివాజీ తెల్లబోయాడు. ఏమిటి ప్రసాదం, ఎందుకు ఇచ్చారు గురువుగారని. మహాతల్లులు ఈ లోకంలో బిడ్డల్ని కన్న తల్లులు భారతదేశంలో ఎంత గొప్ప వాళ్ళని తయారు చేశారు. వెంటనే ఆ తల్లి వచ్చింది, జీజీబాయి వచ్చి ఆవిడంది, సమర్థ రామదాసు గారు ఏదైనా ఇచ్చారు అంటే అది ఉత్తినైపోయేది కాదు, ఎందుకు ఇచ్చారో తెలుసా. మహానుభావుడు ఆయన మట్టి ఇచ్చారు అంటే నువ్వు భూపతివి కా, రాజ్య పరిపాలన చేయి ధార్మికంగా అని ఇచ్చారు. ఆయన గులకరాళ్ళు ఇచ్చారు కొండల మీద కోటలు కట్టమని ఆదేశం. గుర్రపు లద్దెనిచ్చారు అంటే ఆశ్విక దళాలని ఎక్కువగా పెంచుకోమని అర్థం. కొబ్బరికాయ ఇచ్చారు, మనసులో మధుర మధురంగా ఉండి పైకి చాలా గంభీరంగా కఠినంగా ఉండు, అప్పుడు కానీ వ్యవస్థ అదుపులో ఉండదని నీకు చెప్తున్నారు. ఈ నాలుగు సందేశాలు నీకు చెప్పడానికి నాలుగు రకాల ప్రసాదం ఇచ్చారని చెప్పారు. సమర్థ రామదాసు గారు చిట్ట చివర రామచంద్రమూర్తి యొక్క నామం చెప్తూ ఆయన రామచంద్రమూర్తి యొక్క మూర్తి పాదముల మీద తలపెట్టి శరీరాన్ని విడిచిపెట్టారు. హనుమయే ఈ దేశంలో ధర్మాన్ని నిలబెట్టడానికి ఒకప్పుడు సమర్థ రామదాసుగా వచ్చారు. ఎందరూ పొందారండి హనుమత్ సాక్షాత్కారం. ద్వైతమతావలంబకులు మహానుభావులు రాఘవేంద్ర స్వామి వారు, రాఘవేంద్ర స్వామి వారు హనుమ యొక్క సాక్షాత్కారాన్ని పొందారు. ఆయన్ని చిన్నతనంలో వెంకటనాథుడు అని పిలుస్తుండేవారు. ఆయన కటిక పేదరికం అనుభవించారు. శిష్యులందరికీ కూడా వేదాంత పాఠం చెప్పి దొరికినదేదో అది తినేవారు. ఆయన చరిత్ర గురించి చెప్తూ కొన్ని అద్భుతమైన విషయాలు చెప్తారు. మరి భార్య గారికిట ఒక్కటే చీర ఉండేదిట. ఆ చీర సగభాగం కట్టుకునేవారట, సగభాగం తడిపి ఆరేసేవారట. అవతలది ఆరితే ఆ ముక్క కట్టుకుని ఈ ముక్క ఆరేసుకునేవారట ఆవిడ. అయినా సరే దరిద్రాన్ని పక్కన పెట్టి భర్త గారిని అనుగమించినటువంటి మహాపతివ్రత. అటువంటి తల్లి, ఒక్కగానొక్క కొడుకు, శిష్యులకి వేదాంత పాఠం చెప్పి దొరికితే తిండం లేకపోతే ఉపవాసం. అటువంటి వారు ఒకసారి ఒక చోటికి శుభకార్యానికి వెడితే ఆయన్ని పిలిచి గంధం తీయమన్నారు, వచ్చిన అతిథులందరికీ గంధం పెట్టడానికి. సూక్త పఠనము అని ఒక మాట ఉంది లోకంలో, పరమభక్తితో సూక్తాన్ని పఠిస్తే సూక్తాధిదేవత అనుగ్రహిస్తుంది. ఆయన అగ్ని సూక్తం చదువుతూ గంధం తీశారు. తీస్తే ఆ గంధం అందరూ బొట్టు పెట్టుకున్నారు, ఒళ్ళు మంటలొచ్చేసింది వచ్చిన అతిథులకి. ఎక్కడది ఈ గంధం, ఎందుకు ఇలా మంటలొచ్చిందని అడిగారు. ఆ యజమాని అడిగాడు రాఘవేంద్ర స్వామిని, ఎందుకు ఇలా మంటలొస్తోంది, అప్పటికి ఇంకా వెంకటనాథుడు ఆయన పేరు, ఎందుకు ఇలా మంటలొచ్చిందని అడిగారు. నేను అగ్ని సూక్త పఠనం చేస్తూ ఈ గంధం తీశానన్నారు. ఏమిటి అగ్ని సూక్తం చదువుతూ నువ్వు గంధం తీస్తే ఒళ్ళు మంటలొచ్చిందా, నువ్వు వరుణ సూక్తం చదివితే చల్లబడుతుందా అన్నారు. చల్లబడుతుందన్నారు. ఏది వరుణ సూక్తంతో తీయన్నారు. ఆయన వరుణ సూక్తం చదువుతూ గంధం తీశారు. ఆ గంధం పెట్టుకుంటే అందరికీ ఒళ్ళు చల్లగా అయిపోయింది. అంతటి మహానుభావుడు. సుధీంద్ర స్వాముల వారిని వారి గురువు గారి ఆజ్ఞ మేరకి అకస్మాత్తుగా వారు సన్యాసాశ్రమం తీసుకుని రాఘవేంద్రుడు అన్న పేరుతో ఆ ద్వైత మఠాధిపతులు అయ్యారు. వారు మన ఆంధ్రదేశంలో మంత్రాలయం దగ్గరే హనుమ గురించి జపం చేస్తే పంచముఖాలతో ఆంజనేయ స్వామి ఆయనకి ప్రత్యక్షం అయ్యారు. పంచముఖ ఆంజనేయ స్వామిని ఉపాసన చేసిన మహాపురుషుడు, ప్రహ్లాదుడి యొక్క అంశలో వచ్చాడు అంటారు రాఘవేంద్ర స్వామి. ఎంతమంది హనుమత్ సాక్షాత్కారం పొందారండి, అంతటి మహానుభావుడు. అటువంటి హనుమ లోకంలో ఎవరికి ఏది ఇవ్వలేనిదన్నది లేదు. ఆయన ఎవరికి ఏ కోరిక ఉండనివ్వండి, కోరిక ఉండకుండా ఉండడం అన్నది సాధ్యం కాదు. కోరిక ఉంటుంది కానీ అది ధార్మికమై ఉండాలి. ధార్మికమైన కోరిక కోరిక అయి ఉండి కోరిక కానిది. ఆ మాట మీరు బాగా అర్థం చేసుకోవాలి. నాకు పెళ్ళవ్వాలి
అని ఒక పురుషుడో స్త్రీయో అనుకున్నారు అనుకోండి, తప్పు కాదు. ఎందుకంటే పెళ్లి చేసుకోవాలి, నాకు కొడుకు పుట్టాలి, కూతురు పుట్టాలి, అది తప్పు కాదు, ఆ కోరిక ఉండాలి. నేను ఒకళ్ళ దగ్గర చెయ్యి చాపకుండా అన్నం తినాలి, తప్పు కాదు, అన్నం తినాలి. అలాగే నేను అనాయాసంగా శరీరం విడిచిపెట్టేయాలి, తప్పు కాదు, ఆ కోరిక ఉండాలి మనిషికి. ఏ కోరికలు ఉండి తీరాలో అవి పండితే నువ్వు పండుతావో, అటువంటి కోరిక కోరి కూడా కోరని వాడే అవుతాడు. అటువంటి కోరికలు ఉండాలి. ఆ కోరిక తీరకపోతే లోకంలో చాలా సులువైనటువంటి మార్గాన్ని పరాశర సంహిత చెప్పింది. పరాశర మహర్షి నిన్న మీతో మనవి చేసి ఉన్నాను, హనుమకి సంబంధించినటువంటి ఉపాసన రహస్యములనన్నిటినీ క్రోడీకరించారు, క్రోడీకరించి మనకి సంహితా రూపంలో ఇచ్చారు. అందులో చెప్పారు శ్లోక రూప మంత్రం. అది మంత్రం అయితే మళ్ళీ అందరూ చెప్పడానికి సావకాశం కలగచ్చు కలగకపోవచ్చు, ఎందుకంటే స్వరభేదం ఉంటుంది. కానీ అది శ్లోక రూప మంత్రం. అందుకే తప్పు చెప్పకుండా చెప్తే చాలు. హనుమకి ప్రదక్షిణం చేస్తూ నిశ్శబ్దంగా మాట్లాడకుండా ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం తరుణార్క ప్రభం శాంతం ఆంజనేయం నమామ్యహం, ఈ శ్లోకం చెప్తూ హనుమకి 108 మాటలు ప్రదక్షిణం చేసి, వక్కలతో కాని పువ్వులతో కాని అక్షతలతో కాని మాత్రమే లెక్క పెట్టాలి, కాగితం మీద గుచ్చడం పెన్నుతో కొట్టడం అలా చేయకూడదు. వక్కలు 108 ఓ డబ్బాలో పట్టుకెళ్ళి, ఖాళీ డబ్బా పట్టుకెళ్ళి ఈ శ్లోక ఒక ప్రదక్షిణం చేసినప్పుడు మళ్ళీ స్వామి దగ్గరికి రాగానే నిలబడి ఈ శ్లోకం చెప్పడం. ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం తరుణార్క ప్రభం శాంతం రామదూతం నమామ్యహం అందం, ఆ వక్క తీసి పక్క డబ్బాలో వేయడం. 108 ఇందులో ఒక్కలు అందులోకి వచ్చాయంటే 108 ప్రదక్షిణాలు అయిపోయి మళ్ళీ ఒక్కల డబ్బా పట్టుకుని ఇంటికి వెళ్ళిపోవడం. హనుమ యొక్క ప్రదక్షిణముల చేత ఆయన అనుగ్రహంతో ఎటువంటి కోర్కెలను కూడా ఆయన తీర్చగలిగిన శక్తి కలిగిన వాడు అని అనుభవించిన పెద్దలు చెప్పిన మాట. అలాగే అకస్మాత్తుగా విపరీతమైనటువంటి రోగం ఏదైనా శరీరానికి ఏర్పడి భయం కలిగితే హనుమానంజనాసు నోవాయుపుత్రో మహాబలః అకస్మాతా గతోత్పాతం నాశయాసు నమోస్తుతే, ఆ శ్లోకం చెప్పాలి. అకస్మాత్తుగా రోగం వచ్చింది, స్వామి నన్ను కాపాడండి, ఈ శ్లోకం చెప్పి ఆయనకి ప్రదక్షిణాలు చెయ్యాలి. హనుమ ప్రదక్షిణముల చేత విశేషమైనటువంటి తృప్తిని పొందుతారు. అటువంటి హనుమకి ప్రదక్షిణాలు చేస్తూ, ప్రదక్షిణం అంటే గబగబ గబగబ నడవకూడదు, అడుగుల చప్పుడు వినపడకుండా నడవాలి. అలా నడుస్తూ ప్రదక్షిణం చేసి ఈ 2 శ్లోకాల్ని అవసరాన్ని బట్టి అనుసంధానం చేయడం నేర్చుకుంటే ఆయన అనుగ్రహంతో రోగాన్ని నివారణ చెయ్యగలిగిన వైద్యుడు దొరుకుతాడు అని దాని అర్థం. ఆయన అనుగ్రహంతో రోగం పోతుంది. 2, ఆయన అనుగ్రహంతో ఎటువంటివైనా, అంటే నా ఉద్దేశం గొంతెమ్మ కోరికలు అని కాదు, నేను అమెరికా అధ్యక్షుణ్ణి అయిపోవాలి అన్న కోరిక కాదు, ధార్మికమైన కోరికలు ఏవి ఉంటాయో వాటిని హనుమ తప్పకుండా అనుగ్రహించి తీరుతారు. అది పెద్దలు చెప్పిన మాట, నేను చెప్తున్న మాట కాదు. అందుకే అంతటి మహానుభావుడైన అటువంటి హనుమ చాలా తొందరగా ప్రీతి పొందేది దేనికి అంటే రామనామం చెప్పడం చేత. మీరు రోజు రామనామం వ్రాయడం అలవాటు చేసుకున్నా, రామనామాన్ని కీర్తించిన, రామనామం పలికిన పరమ ప్రసన్నుడైపోతారు. మరి ఈ మాటని చెప్పినప్పుడు రామనామం చెయ్యొద్దు మనం? ఇవాళ ఉపన్యాసం పూర్తి చేసేటప్పుడు కూడా ఒక్కసారి రామనామం చేసి ఇవాళ ఉపన్యాసాన్ని పూర్తి చేస్తాను, మళ్ళీ రేపు సాయంకాలం 6:30 కలుసుకున్నప్పుడు మళ్ళీ ఉపన్యాసాన్ని కొనసాగిస్తాను. కాబట్టి నేను మకుటాన్ని అంటాను మీ అందరూ, నేను చరణాన్ని అంటాను మీ అందరూ మకుటాన్ని అనండి. మకుటం అంటే రామనామము, రామనామము రమ్యమైనది రామనామము, 3 మాటలు రామనామాన్ని పలికినట్టు అవుతుంది. నేను చరణం చెప్తుంటాను, మీరు అనండి చక్కగా. నారదాది మహామునీంద్రులు నమ్మినది శ్రీరామనామము, దారి నుంటిగా నడచు వారికి తోడు నీడే రామనామము, కోరికొలచిన వారికెల్లను కొంగు బంగారు రామనామము. కాహి కృష్ణాయనచు ద్రౌపది పలికినది శ్రీరామనామము, ఆ
పాలు బిడ్డల సౌఖ్యము కన్నను అధికమైనది రామనామము. నేను ఈ సందర్భంలో మీకు ఇవాళ ఎందుకు రామనామం తప్పకుండా చెప్పాలి అన్నదానికి ఒక విశేషం చెప్తాను. ఇవాల్టి తిథి ఏమిటి? త్రయోదశి. త్రయోదశి ఏ నెలలో వచ్చింది? మార్గశీర్ష మాసంలో వచ్చింది. మార్గశీర్ష మాసం శుక్లపక్షంలో త్రయోదశితో కూడుకున్నటువంటి తిథి. ఈ త్రయోదశి తిథికి హనుమకి చాలా దగ్గర సంబంధం. త్రయోదశి నాడే సీతమ్మ దర్శనమైంది హనుమకంటారు. రెండోది, త్రయోదశికి అంత శక్తి, హనుమతో సంబంధం ఎందుకు వచ్చాయో తెలుసా? దానికి ఒక పెద్ద కారణం ఉంది. అసలు త్రయోదశి తిథికి హనుమకి అంత దగ్గరి సంబంధం ఎందుకు వచ్చిందో, ఇవాళ రామనామం మనం ఎందుకు చెప్పి తీరాలో, ఈ రహస్యం ఏమిటో, అసలు ఉపాసనలో ఆయనకి ఏ ఏ పళ్ళు నైవేద్యం పెట్టాలో, ఆయన పూజ ఎలా చేస్తారో, ఈ విశేషాలను గురించి, ఆయన దవడల వైభవం గురించి రేపటి రోజున నా చేత స్వామి హనుమ పలికించుకాక. అంత గొప్ప రోజున మనం రామనామం చెప్తున్నాం కాబట్టి చక్కగా అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. నేను ఇంకో పావుగంట అరగంట చెప్పలేక కాదు. నేను చెప్పడం ముఖ్యం కాదు, మీరు కూడా అనితరించడం ముఖ్యం. బ్రహ్మ సత్యము జగన్ మిథ్యాభావమే శ్రీరామనామము. భక్తితో భజించు వారికి ముక్తి నొసగును రామనామము. సకల జీవులలోన వెలిగే సాక్షిభూతము రామనామము. ఆంజనేయుని వంటి భక్తులకు ఆశ్రయము శ్రీరామనామము. విషయ వాసనలెల్ల విడచిన విదితమగు శ్రీరామనామము. నీరుగిరి శిఖరాగ్రమందున మెరయుచున్నది రామనామము. పాలు మీ గడ పంచదారల పక్వమే శ్రీరామనామము. ఇంతమంది ఉన్నారు మీ కంఠాలకి హనుమ ఎంత ప్రీతి చెందాలండి అవతల వైపు నుంచి. ఎందరో మహానుభావుల డెందమాయను రామనామము. ఘాత వ్రాసిన వ్రాత తుడి చెడి దైవమే శ్రీరామనామము. శివుడు గౌరికి బోధ చేసిన చిన్మయము శ్రీరామనామము. జానకీ హృత్కమల మందున అలరుచున్నది రామనామము. చిత్తశాంతిని కలుగ చేసిడి చిత్స్వరూపము రామనామము. బ్రహ్మపుత్రకరాజ్య వీణా పక్షమైనది రామనామము. శాంతి సత్యాహింస సమ్మేళనము శ్రీరామనామము. రామనామ స్మరణ చేసిన క్షేమము సగును రామనామము. తల్లి వలె రక్షించు సుజనుల నెల్ల కాలము రామనామము. మంగళంబగు భక్తితో పాడిన శుభకరంబగు శ్రీరామనామము. మంగళాశాసన పరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయిని
శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.